ఏలూరులో అంతు చిక్కని వ్యాధి ఓ మిస్టరీలా మారింది. బాధితుల సంఖ్య తగ్గినా దీని వెనుక కారణాలపై క్లారిటీ రావడం లేదు. నీళ్లు ఆహార పదార్థాల వల్ల జనాలు అస్వస్థతకు గురవుతున్నారని ప్రాథమిక అంచనాకు వచ్చారు. డబ్ల్యూహెచ్ఓ ప్రతినిధులు, ఢిల్లీ ఎయిమ్స్ డాక్టర్లు, ఐఏ బృందం, ఐపీఎం, ఐఆర్సీఐ బృందాలు కారణాలు ఏంటో తేల్చే పనిలో ఉన్నారు. మరోవైపు ఈ ఘటనపై సీఎస్ ఆధ్వర్యంలో ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేశారు. ఏలూరులో అంతు చిక్కని వ్యాధికి ఆక్వా సాగే కారణమని అనుమానిస్తున్నారు నిపుణులు. ఆక్వా సాగులో పెద్ద ఎత్తున యాంటీబయోటిక్స్ వినియోగిస్తున్నారని, దీనివల్ల దుష్ప్రభావాలు వస్తాయంటున్నారు. వరదల సమయంలో ఆక్వాలో మోతాదుకు మించి యాంటీబయోటిక్స్ వాడిన నీరు తాగునీటిలో కలిసిందని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆర్గానోక్లోరో నీటిలో కలుషితమై ఉంటుందని చెబుతున్నారు. స్టాండర్డ్స్ కంటే ఎక్కువ మోతాదులో ఇవి వాడడం వల్ల ఏమవుతుందంటే ఇవి మొక్కలతో పెరగడం. సో అక్కడ నీరు వెళ్ళినప్పుడు ఆ నీటిలో అది డిజాల్వ్ అవడం ద్వారా ఆ నీరు మళ్ళీ మనం త్రాగునీటిలోకి సరఫరా అవడం ద్వారా ఆ నీరు మనం తీసుకోవడం ద్వారా అది మన బాడీలో వెళ్తుందండి. సో చాలా మైన్యూట్ క్వాంటిటీలో ఉన్నప్పుడు దాని ప్రభావం తెలియదు, కానీ ఎప్పుడైతే అవి వాటి లెవెల్ని మన బాడీలో క్రాస్ అయినాయో, ఆ లెవెల్స్ మించి ఎప్పుడైతే మోతాదులు ఎక్కువ వచ్చినాయో, ఆటోమేటిక్గా ఏమవుతాయంటే మన బాడీ మీద సెంట్రల్ నర్వస్ సిస్టమ్స్ మీద, కిడ్నీస్ మీద, లివర్స్ మీద, ఇలా రకరకాల పార్ట్స్ మీద పనిచేయడం ప్రారంభిస్తాయి. ప్రస్తుతం కేంద్ర బృందాలు, వైద్య నిపుణుల బృందాలు ఏలూరులోనే ఉన్నాయి. వ్యాధికి గల కారణాలను అన్వేషిస్తున్నాయి. వివిధ విభాగాల నుంచి పంపించిన కేంద్ర వైద్య బృందం, మంగళగిరి ఎయిమ్స్ బృందం, ఏఐఏ బృందం, ఐపీఎం, ఐఆర్సీఐ బృందాలు బాధితులకు అందే వైద్యంతో పాటుగా కోలుకున్న వారి స్థితిగతులను తెలుసుకుంటున్నాయి. ఆహార పదార్థాలు, పాలు, కూరగాయలు, నివసించే ప్రాంతాల్లో ఉండే మట్టిని పరీక్షిస్తున్నాయి. నీరు వచ్చే ప్రాంతాలు, పంట ప్రాంతాలను పరిశీలిస్తున్నాయి. డిప్యూటీ సీఎం, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని విజయవాడ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితుల్ని పరామర్శించారు. తాజా పరిస్థితులపై ఆరా తీశారు. బాధితుల సంఖ్య తగ్గుతోందని, ఆసుపత్రిలో ఉన్నవారు కూడా త్వరగానే కోలుకుంటున్నారని తెలిపారు. విజయవాడ ఆసుపత్రిలో ఇద్దరు వింత వ్యాధితో చనిపోలేదని ఆళ్ల నాని అన్నారు. ఇక్కడ ఈ రెండు డెత్లు కూడా ఇక్కడ ఆ వ్యాధి లక్షణాలతో వచ్చి ఇక్కడ చనిపోయినటువంటి వారు కాదు అని వైద్యులు చాలా స్పష్టంగా చెప్తున్నారు. కాబట్టి వారికి దానికి సంబంధించి కూడా నేను తెలియచేస్తూ ఉన్నాను. విజయవాడ మేము ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రి నుంచి రిఫర్ చేసినటువంటి కేసుల్లో ఇక్కడికి వచ్చినటువంటి వారు ఇతర వ్యాధి లక్షణాలతో, గుండె జబ్బుతో కానీ ఇతర జబ్బులతో కానీ అంతకుముందు కోవిడ్కి సంబంధించి మళ్ళీ ఎవరు ఒక పేషెంట్ శుభ్రామ కోవిడ్కి సంబంధించి ఒక పేషెంట్, హార్ట్కి సంబంధించి ఒక పేషెంట్ చనిపోవడం జరిగింది తప్ప ఈ వ్యాధి లక్షణాలతో ఇక్కడికి వచ్చి చనిపోయినటువంటి వ్యక్తులు కాదని చెప్పి వైద్యులు ధృవీకరించడం జరిగింది. రేపు సాయంత్రానికి దీనిపై ఓ క్లారిటీ వస్తుందంటున్నారు. మరోవైపు వ్యాధికి గల కారణాలపై పరిశోధనలు కొనసాగుతున్నాయి. ఒకటి రెండు రోజుల్లో కారణాలు నిర్ధారణ అయ్యే అవకాశాలున్నాయని అధికారులు చెబుతున్నారు. ఈ ఘటనకు సంబంధించి వివిధ జాతీయ సంస్థలతో డిసిహెచ్ఎస్ సమావేశం నిర్వహించారు. నాలుగు బృందాలు క్షేత్రస్థాయిలో తిరిగి వ్యాధికి సంబంధించిన నివేదికను ప్రభుత్వానికి అందించనుంది. భార లోహాలైన సీసం, నికెల్, క్రిమి సంహారక అవశేషాలు, ఆర్గనోక్లోరిన్స్ వంటివి వింత వ్యాధికి కారణమై ఉండొచ్చని కేంద్ర బృందాలు భావిస్తున్నాయి. ఆహారం, త్రాగునీరు, పాలు, కూరగాయలు, ఆకుకూరలు వంటి వాటి ద్వారా బాధితుల శరీరంలోకి చేరి ఉండవచ్చని ఢిల్లీ ఎయిమ్స్, ఐఐసిటి, ఎన్ఐఎన్ బృందాల పరిశోధనలో తేలినట్లు అధికారులు వివరించారు. సోషల్ మీడియాలో వదంతులు నమ్మొద్దని అధికారులు ప్రజల్ని కోరుతున్నారు.